हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रीनु ऑल इन वन। टॉपिक स्किपिंग चेयडम वल्ल कलिगे लाभाल एंटो चूद्दाम। स्किपिंग चेयडम वल्ल गंटकु 1000 कैलोरी बर्न अवुतायि। मीरु चाला लाभ गा उन्नट्लयिते इदि मीकु चाला मंची व्यायामम्। मी फैट्स नि करिगिंचुकोवडानिकि ओक प्रभावंतमैन मार्गम। व्यायामम रन्निंग लतो पोलिस्ते इदि एक्कुव कैलोरीलु बर्न चेस्तुंदि। अंते काकुंडा ఏ ప్రదేశంలోనైనా చేసుకోవచ్చు, ఆరు బయట వెళ్ళే అవసరం కూడా లేదు। ఈ కరోనా టైంలో బయటకు వెళ్ళి వ్యాయామం చేసే అవకాశం లేదు కాబట్టి స్కిప్పింగ్ అనేది ఇంట్లో చేసుకోవడం చక్కని వ్యాయామం। అత్యంత చవకగా దొరికే ఈ స్కిప్పింగ్ తాడుతో మీరు వ్యాయామం చక్కగా చేసుకోవచ్చు। శరీర వ్యాయామం కాబట్టి స్కిప్పింగ్ కండరాల టోనింగ్లో సహాయపడుతుంది। ఇది ఫుట్వర్క్ బ్యాలెన్స్, కోఆర్డినేషన్ మరియు చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది। అథ్లెట్లు శిక్షణ కోసం స్కిప్పింగ్ చేస్తారు। ఉత్తమ వ్యాయామాల్లో ఇది ఒకటి। శరీరానికి పూర్తి వ్యాయామాన్ని ఇస్తుంది। తొడలు, కండరాలు, చేతులకు చాలా మంచి ఎక్సర్సైజ్। స్కిప్పింగ్ చేయడం ద్వారా తక్కువ ఒత్తిడికి గురవుతామని మరియు నడుస్తున్న దానికంటే కీళ్లకు తక్కువ షాకింగ్ అని అధ్యయనాలు చెబుతున్నాయి। రన్నింగ్తో పోలిస్తే ఇది తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మంచి ఎంపిక। స్కిప్పింగ్ హృదయ స్పందన రేటును మెరుగుపరుస్తుంది కాబట్టి హృదయం ఆరోగ్యంగా ఉంటుంది, రక్తపోటు రోగులకు మేలు చేస్తుంది। ప్రతి ఒక్కరూ స్కిప్పింగ్ చేయవచ్చు, ఇది ఎముక దృఢత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది। స్కిప్పింగ్ వ్యాయామానికి జంపింగ్ తాడు మాత్రమే అవసరం కాబట్టి ఇది పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్లలో సరిపోతుంది। కాబట్టి మీరు మీ వ్యాయామాన్ని ఎన్నటికీ కోల్పోరు। మీకు కావాల్సిందల్లా కేవలం క్యాలరీ బర్న్ చేయడానికి ఒక తాడు మరియు ఒక బహిరంగ ప్రదేశము। స్కిప్పింగ్ గంట చేస్తే 1000 క్యాలరీలు బర్న్ అవుతాయి, అదే రన్నింగ్ చేస్తే 600 నుంచి 700 క్యాలరీస్ మాత్రమే బర్న్ అవుతాయి। తాడుతో స్కిప్పింగ్ చేయడం వల్ల ఎత్తు కూడా పెరిగే అవకాశం ఉంది, రక్త సరఫరా మెరుగుపడి ఎముకలపై ఒత్తిడి పడేలా చేసి పొడవు పెరిగేందుకు సహాయపడుతుంది। క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల మన కంటి సమన్వయం మెరుగుపడుతుంది। స్కిప్పింగ్ వల్ల తొడలో ఎముక నరాలు దానిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది, చర్మాన్ని మెరుగుపరుస్తుంది, శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, గరిష్ట ఆక్సిజన్ తీసుకునేలా చేస్తుంది, మెదడుకు రక్త ప్రసరణ పెంచడం ద్వారా ఆందోళన మరియు నిరాశ లేకుండా చేయడం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది। అయితే స్కిప్పింగ్ని షూ వేసుకుని చేయాలి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పి ఉన్నవారు మాత్రం చేయకపోవడమే మంచిది। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।